బ్రదర్ ఏం పేరు? మీ పేరు కిరణ్ కుమార్. ఎక్కడ మీది? గుంటూరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే విద్యార్థులకు పుస్తకాలు కానీ పెన్నులు కానీ ఏదైనా సరే నేను చూసుకుంటా నేను ఇస్తా అని చెప్తాను కదా, ఇప్పటివరకు కూడా ఏమీ లేక దీని మీద మీ అభిప్రాయం? అంటే స్కూల్కి వెళ్ళి పిల్లల పక్కన కూర్చొని స్కూల్ బ్యాగులు ఇచ్చినట్టు, పుస్తకాలు ఇచ్చినట్టు, బూట్లు ఇచ్చినట్టు ప్రచారం చేపించుకోవటం తప్ప అక్కడ స్కూల్లో పిల్లలకు ఎక్కడ బ్యాగులు కానీ పుస్తకాలు కానీ షూస్ కానీ ఇచ్చిన పాపాన పోలేదు. కానీ ఇది ఎక్కడ ఏ మీడియాలో రాకుండా అజాగ్రత్త పడ్డారు. అదేవిధంగా దరిద్రం ఏంటంటే ఈ పాదం ఎక్కడ పెట్టినా దరిద్రమే అంటానికి ఉదాహరణ ఆ స్కూల్లో పనిచేసే టీచరు హార్ట్ అటాక్తో మరణించటం. ఎందుకంటే ఈ పాదం ఎక్కడ పెడితే అక్కడ అరాచకాలు తప్ప ఇంకోటి ఏమీ లేదు, ఇంకంతకన్నా చెప్పేది ఏం లేదు. ఏదో ఊరక మీడియా ముందు ఇట్లా చేయటం తప్ప శూన్యం మొత్తం. ఎందుకు మరి విద్యార్థులపైన కూడా నేను ఇస్తా అని చెప్పేసి వాళ్ళ చిన్నపిల్లలకు కూడా హామీలు ఇచ్చి ఎందుకు దాన్ని మళ్ళీ ఇప్పటికి కూడా పూర్తి చేయలేకపోతున్నాను అనుకోవచ్చు. మెయిన్గా విద్యార్థులకు ఆశ పెట్టి ఎందుకు మరి నిరాశపడుతున్నాను అనుకోవచ్చు. మెయిన్గా వాళ్ళకు ఓట్లు లేవుగా, అందుకని నేను ఇచ్చినట్టు అంతే. ఓట్లు లేకపోవటమే, ఓట్లు ఉన్నట్టయితే ఏదో ఒకటి చెప్పి పిల్లలకి. ఇంకా నాకు తెలిసి ఈ రాజ్యాంగంలో పిల్లలు కూడా ఇప్పుడు 18 సంవత్సరాల్లో పిల్లలు కూడా నేను ఎక్కడైతే స్కూల్కి వెళ్ళి బ్యాగులు ఇస్తే వాళ్ళు కూడా ఓట్లకి వేయొచ్చు అని చెప్పి ఇనేముందండి, దొంగ ఓట్లు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి తెప్పించి ఓట్లు వేయించినోడు పిల్లల చేత ఓట్లు వేపించడానికి ఏముంది? అదేవిధంగా పిల్లల చేత కూడా ఓట్లు వేపిస్తాడేమో చెప్పలేము. అంటే మరి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంతగా హామీలు మాత్రం కొండంత అని ఇచ్చాడు ఘోరంత అని చెప్పేసి కూడా చాలామంది అంటారు కదా, దీన్ని ఇది కరెక్ట్ అనుకోవచ్చా? మెయిన్గా ఆయన చేసే దరిద్రపు పాలనే ఎంత అసలు డైరెక్ట్గా నేను రాష్ట్రానికి నేను చేసినట్టు 29 రాష్ట్రాల్లో ఏ స్టేట్లో చేయనట్టు చూపిస్తాడు తప్ప అసలు ఆంధ్రప్రదేశ్లో మాకు రాష్ట్రపతి పాలన కావాలి అని చెప్పి 2019 నుంచి మొత్తుకుంటున్నాం. అక్కడ ఉన్న సమస్యలు ప్రతి ఒక్కటి సమస్యనండి, రైతులది సమస్య, ఉద్యోగులది సమస్య, నిరుద్యోగులది సమస్య, ఆడపిల్లలది సమస్య. మాట్లాడితే అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి అంటాడు, అదంటాడు, ఇది అంటాడు, ఇంట్లో తల్లి ఉండదు, చెల్లి ఉండదు. మొన్న వీళ్ళ అమ్మగారు సజ్జల దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్ళారు అంటే ఆస్తుల పంపకం, చెల్లికి వాటాల దగ్గర. నాకు తెలిసి ఇప్పుడు ఈయనైతే ఆస్తులు అయితే ఇచ్చే పరిస్థితుల్లో లేడు. ఇంకా దాని గురించి అయితే ఇంకా పెద్ద చెప్పాల్సిన అవసరం ఏం లేదనేది నా ఉద్దేశం.